జూలై 7న మనందరిని కూడా నవ్వించడానికి వస్తున్న సినిమా భాగ్సాలే. ఈ సినిమాకి సంబంధించి మొత్తం కూడా దీంట్లో తన క్యారెక్టర్ ఏంటి అనేది మనం తెలుసుకుందాము. శ్రీసింహ ఉన్నారు సార్, ముందుగా మీకు ఆల్ ది బెస్ట్. సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతుంది, ఎలా ఉండబోతుంది భాగ్సాలే అసలు? థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సార్. అండ్ భాగ్సాలే అవుట్ అండ్ అవుట్ ఎంటర్టైనర్ అండి. సో జనాలు డెఫినెట్గా వచ్చి ఒక 2 అవర్స్ పాటు వాళ్ళ స్ట్రెస్ అంతా మర్చిపోయి హ్యాపీగా నవ్వుకుంటారన్న కాన్ఫిడెన్స్తో ఉన్నామండి. అంటే డైరెక్టర్ మీకు ఈ కథ చెప్పినప్పుడు మీరు ఎలా ఫీల్ అయ్యారు అసలుకి? అంటే ఆయన చెప్పిన యాజ్ ఇట్ ఈస్గా తీసారా, ఏమన్నా మార్పులు చేర్పులు ఏమైనా జరిగాయి? మార్పులు చేశారండి, యాజ్ ఇట్ ఈస్గా కాదు ఇంకా బెటర్గా తీశారు. అండ్ చెప్పిన వెంటనే ఐ వాజ్ ఎక్సైటెడ్ అండి, ఎందుకంటే ఇంత కామెడీ రోల్ నేను ఎప్పుడు చేయలే. సో కామెడీ ట్రై చేయడం నాకు ఫస్ట్ టైం అవుతుంది, నేను వెరీ హ్యాపీ అండి. ఇప్పటికే సినిమాకి ప్రీమియర్స్ వేయడం జరిగింది, చాలా మంచి రెస్పాన్స్ కూడా వస్తుంది కదా, సో మీకు ఎలా అనిపించింది? చాలా హ్యాపీగా ఉండేది, అంటే మాకు వాళ్ళే ఫస్ట్ ఆడియన్స్ కదా. సో అప్పటివరకు కొంచెం టెన్షన్ ఉండింది, నాకు నచ్చుతుంది బట్ నేను పనిచేశాను కాబట్టి నచ్చుతుందా, సో జనాలకి ఎలా అనిపిస్తుంది అన్న టెన్షన్ ఉండింది. బట్ షోస్ పడగానే వి వర్ లైక్ వెరీ కాన్ఫిడెంట్. సినిమాలో కొన్ని హైలైట్స్ ఉన్నాయని తెలుస్తుంది మనకు, ఏంటంటే దాంట్లో అది డీజిటల్ సిద్ధు యొక్క వాయిస్ ఓవర్ ఉండటం, అండ్ ఎందుకు అంటే దాన్ని పెట్టడానికి రీజన్ ఏంటి అసలు? సో అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది కూడా హైదరాబాద్లో జరిగే హైదరాబాద్ అబ్బాయి కథ అండి. అండ్ సో ఆయన స్టైల్ ఆఫ్ నరేషన్ కూడా ఇట్స్ కామెడీ కోకీగా బాగుంటుంది. సో వి థాట్ అంటే ఆయన సపోర్ట్ ఉంటే బాగుంటుంది అని చెప్పి ఆయన అడగడం జరిగింది. ఇందులో కేటీఆర్ అండ్ కేసీఆర్ వాళ్ళని కూడా దాన్ని కూడా ఇమిటేట్ చేయడానికి వాట్ ఈస్ రీజన్? అంటే సినిమాలో మీకు ఎంతవరకు ఇది ప్లస్ అయింది అనుకున్నారు? అంటే ఏం లేదండి, మేము మా ఏం ఏంటంటే సినిమా మొత్తం ఫన్గా తీసుకెళ్దాం అని ఇంటెన్షన్. సో ఒక రొమాంటిక్ సీన్లో కూడా కామికల్గా డైలాగ్ వేస్తే బాగుంటుంది అన్నట్టుగా అలా జరిగింది. ఈ సినిమాలో ఇంకో ప్లస్ ఏంటంటే కాలభైవర్ గతంలో ఆయన మీ ఇద్దరు కాంబినేషన్లో వచ్చిన సినిమాలు ఉన్నాయి, ఈ సినిమాకి ఏ విధంగా ఎంతవరకు ప్లస్ అయ్యారు ఆయన కాలభైరవ్? 100% ప్లస్ అనుకుంటానండి, ఎందుకంటే నేను లైక్ ఎడిట్ అయిన వెంటనే నేను చూసి అసలు మేము చాలా కాన్ఫిడెంట్గా అసలు హ్యాపీగా ఫీల్ అయ్యాం. అండ్ అది అసలు ఇంకా ఎంత బెటర్ అవుతుందని ఊహించలేదు, బట్ ఆర్ఆర్ వచ్చిన తర్వాత దాని ఇంకా డబుల్ రెండింతలైంది. సో వెరీ ఎక్సైటెడ్ అండి. సో అండ్ ఇప్పుడు ఆల్రెడీ ప్రీమియర్స్ పడ్డాయి కదా, సో మీ ఫ్యామిలీ నుంచి ఎవరైనా చూసారా సినిమా ఎలా ఉందన్నారు ఏంటి అసలు? లేదండి, డైరెక్ట్ జూలై 7 చూపించబోతున్నాం అందరికి. సో ఇవాళనే రిలీజ్ అయింది సలార్, ఆ టీజర్ మీరు కూడా చూసి ఉంటారు, ఎలా అనిపించింది ఏంటి సలార్ టీజర్ గురించి? చాలా బాగా అనిపించింది అండి, ఎక్స్పెక్టేషన్స్ అన్ని దాటేసి నేనైతే ఊహించలేదు ఆ విధంగా. వెరీ నైస్ సార్. నెక్స్ట్ మన రాజమౌళి గారితో, అంటే ఆల్రెడీ కాలభైరవ్ గారు చేశారు, పార్టిసిపేట్ అయ్యారు, ఆస్కార్ కూడా వాళ్ళు వచ్చేసింది, మీరు ఎప్పుడు దాంట్లో జాయిన్ కాబోతున్నారు, ఆ కాంబినేషన్లో ఏదైనా వచ్చే అవకాశం ఉందా? రాజమౌళి గారి అయ్యో దానికి ఇంకా టైం, నాకు చాలా ఎక్స్పీరియన్స్ అండ్ నేర్చుకోవాల్సింది చాలా ఉందండి. ఓకే సార్, ఇది మొత్తానికైతే భాగ్సాలే ఈ సినిమా రాబోతుంది, మొత్తం కూడా ఫుల్ కామెడీ అండ్ ఎంటర్టైన్మెంట్గా ఉండబోతుంది అంటున్నారు, ఇది హైదరాబాద్ స్లాంగ్లో కూడా రాబోతుంది అని కూడా చెప్తున్నారు. చూడాలి మరి సినిమా ఏ విధంగా అలరించబోతుందో. కెమెరామెన్ ఫస్ట్తో వెంకట్, టీవీ.